ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ రైతులు రోడ్డెక్కారు. ఈ సందర్భంగా ధర్నా నిర్వహించారు. రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేయాలని ఎల్లారెడ్డిపేట ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ రైతులను ప్రభుత్వాలు మోసం చేయవద్దన్నారు. ఒకరు కొంటామని మరొకరు కొనమని అనడంలో అర్థం లేదని, రైతే రాజు అని చెప్పే ప్రభుత్వాలు రైతులు పండించిన వరి ధాన్యం కోసం ఏమి ఇబ్బందులు ఉన్నాయో చెప్పాలని పేర్కొన్నారు. రైతులకు ఇష్టం వచ్చిన పంటలు పండించుకునే అధికారం ఉందన్నారు. తాము పండించిన పంటలకు గిట్టుబాటు ధర నిర్ణయించి పూర్తి పంటను ప్రభుత్వమే కొనాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. చనిపోయిన రైతుకు 20 లక్షల నష్టపరిహారం చెల్లించాలన్నారు. పండించిన వరి ధాన్యం కొనుగోలు చేయాలని, రైతులు ఉద్యమాలు నిరసనలు చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు. ఇదే రాష్ట్ర ప్రభుత్వం చేసిన పని. ఈరోజు రైతుల యొక్క రైతులు పండించినటువంటి ధాన్యము రోడ్ల మీద పూసుకొని, నేను ఇన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసినా కూడా మా తండ్రి తాతల నుంచి కూడా రోడ్ల మీద పూసుకొని రైతులు మరణించినటువంటి రోజు ఈ ప్రభుత్వంలో ఇదే మొదటి రోజని మేమందరం కూడా ప్రభుత్వానికి, మేమందరం కూడా ప్రతి ఒక్క రైతు ఈ భారత గడ్డ మీద ఉన్నటువంటి రాజ్యాంగం, మన తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం లేదు, కానీ ఇలా రైతు బిచ్చగానిలాగా మీరు చూస్తున్నారు కాబట్టి అది మానుకోండి. మా ప్రథమ యొక్క మా రైతు ఉద్యమం మీరు యాసంగి పంటలు కూడా వేయకండి అంటున్నారు. ఎందుకండి? రైతు ఏం బిచ్చగాలమ్మా, రైతు యజమాని. దేశానికి అన్నం పెడుతున్నాం, దేశానికి సేవ చేస్తున్నాం, ఎవరిని కొంపముంచలేం, మోసం చేస్తలేం, కృషి చేస్తున్నాం, అనేక రకాలైనటువంటి పంటలు పండిస్తున్నాం. ఇవాళ స్టోరేజీలు అనుకుంటూ 1000 లక్షల కోట్లు పెట్టి ఆలుగడ్డకు ధర ఎప్పుడు దిగుతలేదండి. ఒకటి గమనించవలసిన విషయం, ప్రభుత్వాలు మరి ఉల్లిగడ్డ ధర వచ్చే పాయ అనేటువంటి దించుతున్నారు, మీ ఇష్టానుకూలంగా పెంచుతున్నారు. ఒక్క దీనికి